Hi students, welcome to Bhaskar's Biology. This video is intermediate secondary zoology, endocrine system and the chemical coordination. Antasravaka vyavastha, rasayan samanvayam. This lesson is 2 marks already. In this video, 2 parts complete and 2 videos complete. This is the last video, third video. So, in this lesson, 2 marks are complete. So, we will check the 7th question. Which hormone is commonly known as flight or flight hormone? So, this hormone is fight or flight hormone. దేని మన పోరాట లేదా పలాయన హార్మోన్ అని దేన్ని అంటారు సో మనకి ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని వేట్ అనుకోవడం జరుగుతుంది మనకి ఇదంటే ఆన్సర్ వస్తుంది మనకి అంటే ఇక్కడ చూడండి ఎపినెఫ్రిన్ అండ్ నాన్ ఎపినెఫ్రిన్ సో ఈ రెండింటిని కూడా మనకి అంటే ఆర్ కాల్డ్ యాజ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అంటాం మనకి ఎపినెఫ్రిన్ ఒకటి అదే విధంగా నాన్ ఎపినెఫ్రిన్ ఒకటి సో ఈ రెండింటిని కూడా మనం అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అని అనుకోవడం జరుగుతుంది సో ఎందుకంటే మనకు చూడండి ఎపినెఫ్రిన్ ఒకటి మరియు నార్ ఎపినెఫ్రిన్ సో రెండింటిని కూడా మనకి దీని ఎడ్రినలిన్ నార్ ఎడ్రినలిన్ కూడా అనొచ్చు సో ఇది మనకి ఎపినెఫ్రిన్ నార్ ఎపినెఫ్రిన్ రెండింటిని కూడా మనం పోరాట లేదా పలాయన హార్మోన్లు అనడం జరుగుతుంది సో మనకి వీటికి ఆ పేరు అలా వచ్చింది సో ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అని ఎందుకు అంటాం సో వీటిని పోరాట లేదా పలాయన హార్మోన్లు అని వీటిని ఎపినెఫ్రిన్ నార్ ఎపినెఫ్రిన్ ఎందుకు అంటారు సో ఎపినెఫ్రిన్ నార్ ఎపినెఫ్రిన్ పోరాట పలాయన ఎందుకు అంటారంటే చూడండి They are secreted by adrenal medulla. మనకి adrenal gland ఏదైతే ఉందో adrenal gland లో ఉన్నటువంటి medulla region నుంచి మనకి ఇవి secrete అవుతాయి ఏవి secrete అవుతాయి epinephrine నార్ epinephrine అంటే epinephrine నార్ epinephrine అనే రెండు హార్మోన్లు కూడా మనకి ఏ gland నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అంటే మనకి adrenal gland నుంచి ప్రొడ్యూస్ అవుతాయి adrenal gland లో ఏ region నుంచి అంటే మనకి medulla region అంటే cortex region నుంచి కాదు ఇది మెడ్యులర్ రీజియన్ నుంచి మనకి సెక్రెట్ అవడం జరుగుతుంది ఇది ఏం చేస్తుందంటే ఇన్ రెస్పాన్సిబుల్ టు స్ట్రెస్ అండ్ ఎమర్జెన్సీ మనకి స్ట్రెస్ లో ఉన్నప్పుడు అదే విధంగా ఎమర్జెన్సీ టైంలోనూ ఇవి రిలీజ్ అవడం జరుగుతుంది అందుకని వీటిని మనం ఎమర్జెన్సీ హార్మోన్స్ అని కూడా అంటాం సో ఎమర్జెన్సీ హార్మోన్స్ అన్నా సరే మనకి ఏంటి ఎపినెఫ్రిన్ నార్ ఎపినెఫ్రిన్ అదేవిధంగా మనకి స్ట్రెస్ లో ఉన్నటువంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యే హార్మోన్స్ కూడా మనకి ఏంటంటే ఎపినెఫ్రిన్ నార్ ఎపినెఫ్రిన్ సో వీటినే మనం ఇంకోటి అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అని కూడా అనడం జరుగుతుంది సో మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు మన తెలుగుకి ఇవి అధివృక్క గ్రంథి నుంచి విడుదలవుతాయి అధివృక్క గ్రంథి మూత్రపిండాల మీద ఉన్నటువంటి అధివృక్క గ్రంథి నుంచి మన కిడ్నీ పైన ఉంటుంది సో కిడ్నీ పైన ఉన్నటువంటి హార్మోన్స్ ఏంటంటే మనకి ఎడ్రినల్ గ్లాండ్ అదే మనకి అధివృక్క గ్రంథి అది వృక్క అంటే మనం మూత్రపిండాలు కాబట్టి అది అంటే పైన ఉంటుంది సో మూత్రపిండాల యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మూత్రపిండాలు అంటే దీని యొక్క పైన ఒక టోపీలా ఉంటుంది సో టోపీలో క్యాప్ షేప్ లో ఉండడం జరుగుతుంది సో మనకి అధివృక్క వృక్కం యొక్క అధిభాగం పై భాగంలో ఉండే కూడా అధివృక్క యొక్క ఏ భాగం అంటే దవ్వ భాగం నుండి వలకల భాగం అనేది కాదు దవ్వ భాగం మధ్యలో దవ్వ భాగం నుంచి మనకి ఈ ఒత్తిడి మరియు అత్యవసర పరిస్థితులకు అనుక్రియగా స్రవించబడతాయి మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు స్ట్రెస్ బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు అదేవిధంగా మనకి అత్యవసర పరిస్థితుల్లో రెండింటిలో కూడా ఎమర్జెన్సీగా మనం చేయాల్సినటువంటి పనులు అంటే ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు ఏదైనా సరే హఠాత్తుగా జరిగినప్పుడు ఏమవుతుంటే మనకు లోపల కనుబొమ్మ అనేది కంటి పాప అనేది ఏమవుతుంటే ఎక్స్పెండ్ అవుతుంది పెద్ద అవుతుంది సో మన కళ్ళు కూడా పెద్ద చేసుకుంటాం సో ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో కానీ అదేవిధంగా మనకి ఒత్తిడి సమయంలో కూడా వాటికి అనుక్రియగా మనకి శ్రమించబడడం జరుగుతుంది ఏది ఎపినెఫ్రిన్ నార్ ఎపినెఫ్రిన్ సో ఇందులో మనకి ఏమవుతుందంటే మనకి ఎమర్జెన్సీ టైంలో అదే స్ట్రెస్ లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే హార్ట్ బీట్ పెరుగుతుంది సో అదేవిధంగా మనకి హార్ట్ బీట్ పెరగడం వంటి శ్వాస బ్రీతింగ్ తాలూకు రేట్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది సో మనకి ఈ రోమాలు ఏవైతే ఉన్నా అవి నెక్కబడుతుంది పైకి వచ్చినట్టుగా పైకి వస్తుంటాయి రోమాలు కూడా పైకి రావడం జరుగుతుంది సో మనకి కంటిపాప అనేది పెద్దదవుతుంది సో ఇవన్నీ కూడా మనకి అంటే ఒత్తిడిలోనూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇటువంటివన్నీ కూడా మనకి జరుగుతాయి సో ఇవన్నీ కూడా దేనివల్ల జరుగుతున్నాయంటే మనకి ఎపినెఫ్రిన్ నార్ ఎపినెఫ్రిన్ వల్ల ఇటువంటి అంటే ఎమర్జెన్సీ టైంలో కానీ స్ట్రెస్ టైంలో కానీ ఇవి దానికి అనుకూలంగా మనం స్పందించడం అనేది జరుగుతుంది సో అది మనకి ఏ హార్మోన్స్ అంటే ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ గురించి అంటే పోరాట లేదా పలాయన హార్మోన్స్ గురించి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంటే 8th క్వశ్చన్ సో 8th క్వశ్చన్ వచ్చి వాట్ ఆర్ ఆండ్రోజెన్స్ విచ్ సెల్స్ ఆర్ సెక్రెటెడ్ దెమ్ సో ఆండ్రోజెన్స్ అని వేటిని అంటాము ఏ సెల్స్ వాటిని సెక్రెట్ చేస్తాయి ఆండ్రోజెన్లను వేటిని అంటాం వీటిని స్రవించేటువంటి కణాలు ఏంటి కణాలు ఏవని అడిగాడు క్వశ్చన్ ఇది మనకి ఆండ్రోజెన్స్ సో ఆండ్రోజెన్స్ అనేవి ఏంటంటే ఆన్సర్ వచ్చేసరికి ఆండ్రోజెన్స్ ఆర్ మేల్ సెక్స్ హార్మోన్స్ సో మేల్ సెక్స్ హార్మోన్స్ మనం ఆండ్రోజెన్లు అనడం జరుగుతుంది సో ఆండ్రోజెన్లు అనేవి పురుష లైంగిక హార్మోన్లు సో దీనికి ఎగ్జాంపుల్ అంటే టెస్టోస్టెరాన్
సో టెస్టోస్టెరోన్ అనేది మనకి ఏంటంటే మేల్ సెక్స్ ఆర్గన్, మరి ఈస్ట్రోజెన్ వచ్చేసరికి మనం ఫీమేల్ సెక్స్ ఆర్గన్ అంటాం. సో అలాగే మనకి ఏంటంటే ఈ ఆండ్రోజెన్స్ అనే వాటిని అంటే మేల్ సెక్స్ హార్మోన్స్ మనం ఏమంటాం ఆండ్రోజెన్స్ అని కూడా అనొచ్చు. ఆండ్రోజెన్లు అనేవి మనకేంటే పురుష లైంగిక హార్మోన్లు. మరి పురుష లైంగిక హార్మోన్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి టెస్టోస్టెరోన్ ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు. మరి ఇవి ఏవి సెక్రెట్ చేస్తాయి మనం నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనకి అరేజ్ అయింది మనకి సెక్రెటరీ హార్మోన్స్ విచ్. సో దే ఆర్ సెక్రెటెడ్ బై మనకి లీడింగ్ సెల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద టెస్టిస్. సో టెస్టిస్ లో ఉన్నటువంటి అంటే మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ లో ఉన్న టెస్టిస్ అనే పార్ట్ నుంచి మనకి టెస్టిస్ అనే పార్ట్ నుంచి మనకి ఏవి రిలీజ్ అవుతాయి అంటే మనకి టెస్టిస్ అనే పార్ట్ లో ఏముంటాయి లీడింగ్ సెల్స్ ఉంటాయి. ఈ లీడింగ్ సెల్స్ నుంచి మనకి ఏమవుతుందంటే ఈ ఆండ్రోజెన్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అంటే టెస్టోస్టెరోన్ ఆండ్రోజెన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే మనకి టెస్టిస్ లో ఉన్నటువంటి లీడింగ్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే వీటిని స్రవించే కణాలు ఏంటంటే ముస్కాల్లో, ముస్కాలు ఏవైతే ఉన్నాయో మనకు ఒక జత ముస్కాలు ఉంటాయో పురుష ప్రతిపత్తి వ్యవస్థ చెప్పుకుంటాం, ఆ ముస్కాలు ఉన్నటువంటి లీడింగ్ సెల్స్ లీడింగ్ కణాలు ఏవైతే ఉన్నాయో ఆ లీడింగ్ కణాల నుంచి మనకి ఆండ్రోజెన్లు ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి 8 క్వశ్చన్. లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే లాస్ట్ వన్ ఏంటంటే వాట్ ఈజ్ మనకి ఏంటంటే ఎరిథ్రోపోయిటిన్. వాట్ ఈజ్ ఎరిథ్రోపోయిటిన్, వాట్ ఈజ్ ఇట్ ఫంక్షన్స్. సో దీని తొలగ ఫంక్షన్ ఏంటి? సో మనకి ఎరిథ్రోపోయిటిన్ అంటే ఏంటి, దాని తొలగ ఫంక్షన్ ఏంటి తెలుగు కూడా మనకి ఎరిథ్రోపోయిటిన్ అంటే ఏమిటి, దాని విధి ఏమిటి. సో ఎరిథ్రోపోయిటిన్ అంటే ఏంటో చూద్దాం. సో ఎరిథ్రోపోయిటిన్ వచ్చేసరికి మనకి చూడండి, ఎరిథ్రోపోయిటిన్ ఈజ్ ఏ హార్మోన్. ఎరిథ్రోపోయిటిన్ కూడా ఒక రకమైన హార్మోన్. మరి ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ప్రొడ్యూస్ బై జెక్స్ట్రా గ్లామరులర్ సెల్స్ ఆఫ్ కిడ్నీ. కిడ్నీ లో ఉన్నటువంటి జెక్స్ట్రా గ్లామరులర్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే మనకి ఎరిథ్రోపోయిటిన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో ఎరిథ్రోపోయిటిన్ హార్మోన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, కిడ్నీలో ఉన్నటువంటి జెక్స్ట్రా గ్లామరులర్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, అంటే మూత్రపిండంలోని గుచ్చ సన్నిధి కణాలు ఉంటుంది. గుచ్చ సన్నిధి కణాలు ఏంటి, ఇక్కడ మనకి జెక్స్ట్రా గ్లామరులర్ కణాలు. సో దీన్ని మనం గుచ్చ సన్నిధి కణాలు, గుచ్చకి దగ్గరగా ఉన్నటువంటి కణాలకి మనం చెప్పు గుచ్చ సన్నిధి కణాలు కావచ్చు. అయితే స్రవించే హార్మోన్ మనకంటే ఎరిథ్రోపోయిటిన్ అంటారు. సో మనకి ఏవైతే జెక్స్ట్రా గ్లామరులర్ కణాలు ఇవి స్రవించేటువంటి హార్మోన్ ని మనం ఏమంటే ఎరిథ్రోపోయిటిన్. మరి జెక్స్ట్రా గ్లామరులర్ కణాలు ఎక్కడ ఉంటాయంటే మనకు మూత్రపిండాలలోని గుచ్చ సన్నిధి కణాల దగ్గర ఉండడం జరుగుతుంది. గుచ్చన కణాలు, సో గుచ్చన కణాలే మనకి జెక్స్ట్రా గ్లామరులర్ కణాలు అంటాం. సో వీటి నుంచి మనకి ఎరిథ్రోపోయిటిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. దానికి ఫంక్షన్ ఏంటని అడిగారు చూడండి, ఇట్ స్టిమ్యులేట్స్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఆర్బీసీ. ఆర్బీసీని ప్రొడ్యూస్ చేస్తాయి బై రెగ్యులేట్, ఏదైనా ఒక సెల్స్ ని ఎక్కువగా అంటే మల్టిప్లై చేసి ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ అంటే చేసిన అంటాం. సో అండ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఎరిథ్రోయిడ్. సో మనకు ఎరిథ్రోయిడ్ ప్రోజెనేషన్. సో ఎరిథ్రోయిడ్ ప్రోజెనేషన్ అంటే మనకి ఎక్కువగా మనకి ఆర్బీసీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆర్బీసీ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తాయి అంటే మనకి బోన్ మ్యారో. సో బోన్ మ్యారోలో ఆర్బీసీ ప్రొడ్యూస్ ని అంటే ప్రొడ్యూస్ చేసే విధంగా చేసేదే మనకి స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేసేదే మనకి ఏమంటారంటే మనకి ఎరిథ్రోపోయిటిన్ హార్మోన్ తొలగ ఫంక్షన్. దీనికి ఇది తెలియడానికి వస్తే మనకి ఏంటంటే అస్థి మజ్జ అందు, అస్థి మజ్జ ఏదైతుందో అంటే అస్థి మజ్జ అంటే మనకి బోన్ ఉంటే ఆ బోన్ యొక్క మజ్జి భాగంలో ఉన్నటువంటి పదార్థాన్ని మనం ఏంటంటే అస్థి మజ్జ, దీన్ని మనం బోన్ మ్యారో అంటాం. సో ఈ బోన్ మ్యారో ఏమంటే ఎర్రకణాల ఉత్పాదన ప్రక్రియను ప్రేరేపిస్తుంది. అంటే దీని తొలగ ఫంక్షన్ ఇది మనకి ఎరిథ్రోపోయిటిన్ తొలగ. ఎరిథ్రోపోయిటిన్ ఒక హార్మోన్. సో ఇది మనకి ఏమవుతుంది, ఈ హార్మోన్ తొలగ ఫంక్షన్ ఏంటంటే అస్థి మజ్జయందు ఎర్రకణాల ఉత్పత్తిని ప్రక్రియను ప్రేరేపిస్తుంది. అంటే ఎర్రకణం ఉత్పత్తి చేయడానికి ఇది ఉపయోగపడదు అనేది జరుగుతుంది. సో ఇది మనకి 7, 8, 9, 3 క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్స్. దీంతో మనకి ఏదైతే మనకి ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్ అంటే అంతఃస్రావ వ్యవస్థ రసాయన స్రావం ఏదైతే ఉందో ఆ లెసన్ 2 మార్క్స్ అనేవి దీంతో కంప్లీట్ అయిపోతుంది. సో ఈ 9 క్వశ్చన్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అయితే మాత్రం కంపల్సరీగా పబ్లిక్ ఎగ్జామ్ రావడం జరుగుతుంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ 9 క్వశ్చన్స్. సో మ్యాక్సిమం అందరూ కూడా చదవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.